ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుంది? హ్యాంగ్ ఓవర్ దిగాలంటే అసలు ఏం చేయాలి? సాధారణంగా చాలా మంది మానసిక ఉల్లాసం కోసం మద్యం సేవిస్తూ ఉంటారు. ఆల్కహాల్ మితంగా తీసుకున్నప్పుడు మెదడు ఉత్తేజితమవుతుంది, శరీరంలో ఉత్సాహం పెరుగుతుంది. అప్పుడు శరీరంలో ఉత్పత్తి అయ్యే డోపమిన్, ఎండార్ఫిన్ లాంటి హార్మోన్లు మెదడును తాత్కాలికంగా ఉత్తేజపరుస్తాయి. మరి ఆల్కహాల్ ఎక్కువగా తాగితే ఎందుకు శరీరం అంత మత్తుగా ఉంటుంది? అసలు మొత్తంగా మందు తాగితే శరీరంలోకి మత్తు ఎందుకు ఎక్కుతుందో మీకు తెలుసా? ఈ విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిన్న ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీకు మా తెలుగు స్టాప్ ఛానల్లో కేవలం నేను చేసే సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మాత్రమే కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా తెలుగు స్టాప్ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఇచ్చాను, దాన్ని క్లిక్ చేసి అందులోకి జాయిన్ అయిపోండి. ఒకవేళ ఈ వీడియోని మీరు ఫేస్బుక్లో చూసినట్టయితే కింద కమెంట్ సెక్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఇచ్చాను, దాన్ని క్లిక్ చేసి కూడా మీరు మా ఛానల్లోకి జాయిన్ అయిపోవచ్చు. దాంతో నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వచ్చేస్తుంది. తినేదైనా తాగేదైనా ప్రతి దానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది. ఆల్కహాల్ విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అతిగా ఆల్కహాల్ తీసుకుంటే మెదడులో క్రియాశీలత తగ్గిపోతుంది, నాడులు దెబ్బతింటాయి, గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది, శ్వాసక్రియ కూడా నెమ్మదిస్తుంది, అది కొన్నిసార్లు మరణానికి కూడా దారితీయవచ్చు. ఈ ఆల్కహాల్ యొక్క ప్రభావం వివిధ దశల్లో ఉంటుంది, ఆఖరి దశ మరణం. మద్యం ఎంత ఎక్కువగా తీసుకుంటే దుష్ప్రభావాల తీవ్రత అంత ఎక్కువగా ఉంటుంది. రక్తంలో ఆల్కహాల్ మోతాదు ఒక పరిమితి వరకు చేరుకున్నాక మొదట మాటల్లో తేడా వస్తుంది, నడకలోనూ మార్పు వస్తుంది, శరీర అవయవాల మధ్య సమన్వయం తగ్గుతుంది. ఆల్కహాల్ తీసుకున్న వ్యక్తి తాను చాలా తెలివిగల వ్యక్తినన్న భావన కలిగిస్తుంది. ఇంకా మద్యం తీసుకుంటూ ఉంటే కొంతసేపయ్యాక సోయి లేకుండా కింద పడిపోతారు, ఆలోచించే విచక్షణ కోల్పోతారు, అంటే మెదడు క్రియాశీలత బాగా తగ్గిపోతుంది. ఆల్కహాల్ యొక్క పరిమితి అందరికీ ఒకేలా ఉండదు, కొందరికి కిక్కు చాలా తొందరగా, కొందరికి కాస్త ఆలస్యంగా రావచ్చు. ఈ ఆల్కహాల్ అనేది శరీరంలో ప్రతి అవయవానికి చేరుతుంది. ఇతర పదార్థాల కంటే ఆల్కహాల్ చాలా వేగంగా శరీరంలోకి వెళ్తుంది. జీర్ణాశయంలోకి వెళ్ళిన మద్యం సరిగా జీర్ణం కాదు, కొంత ఆల్కహాల్ నేరుగా జీర్ణాశయం నుంచే రక్తంలో కలుస్తుంది. ఆ రక్తం ద్వారా మెదడు, కాలేయం సహా శరీరంలో ప్రతి అవయవానికి వెళ్తుంది. ఆ తర్వాత ఈ ఆల్కహాల్ కణాలను విరిచేసేందుకు కాలేయం ప్రయత్నిస్తుంది, అందుకోసం ఎంజైమ్లను కాలేయం ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎంజైమ్లు పదార్థాలను అణువులుగా విడగొడతాయి. ఈ విధంగా ఆల్కహాల్ మొదటగా ఎసిటాల్డిహైడ్ గా విడిపోతుంది, ఎసిటాల్డిహైడ్ తర్వాత ఎస్టిక్ ఆమ్లంగా, ఆ తర్వాత కార్బన్ డయాక్సైడ్ గా విడిపోతుంది. ఈ విచిన్న ప్రక్రియలోని దశల్లో కొంత శక్తి కూడా విడుదలవుతుంది. బాగా మద్యం తాగేవారు కొందరు బరువు పెరగడానికి ఆ శక్తి కూడా ఒక కారణం. మద్యం అతిగా తాగేవారికి ఆల్కహాల్ నుంచి ఎక్కువ మొత్తంలో క్యాలరీలు అందుతాయి. మొదట మద్యం మితంగానే తీసుకున్నట్టుగా అనిపిస్తుంది, కానీ సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే క్రమంగా వ్యసనంగా మారే ప్రమాదం ఉంటుంది. అతి ముఖ్యంగా ఎసిటాల్డిహైడ్ వల్ల కాలేయం దెబ్బతింటుంది, హెపటైటిస్, కాలేయం క్యాన్సర్ లాంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక మద్యం తాగినప్పుడు వాంతులు ఎందుకు వస్తాయనే విషయానికి వస్తే, ఆల్కహాల్ మొదటి దశ విచిన్న ప్రక్రియలో ఏర్పడిన ఎసిటాల్డిహైడ్ అనే రసాయన పదార్థమే మనకు వాంతులకు కారణం. అంటే ఈ రసాయనం మన బాడీలో తయారైనప్పుడు వాంతులు వచ్చే అవకాశం ఉంటుంది. మనం మద్యం ఎంత ఎక్కువగా తాగితే వాంతులు అంత ఎక్కువగా రావచ్చు. ఏదైనా పదార్థం తినగానే మీకు వాంతులు, విరేచనాలు వస్తున్నాయంటే దాని అర్థం మీ శరీరం నుంచి ఆ పదార్థాన్ని బయటకు పంపించాలంటూ మెదడు ఇచ్చిన ఆఖరి సూచనగా భావించాలి. ఆల్కహాల్ విషయంలోనూ అలాగే అర్థం చేసుకోవాలి. మనకు వాంతులు వస్తున్నా కూడా ఆగకుండా అదే పనిగా మద్యం తాగడం అంటే సముద్రంలో అలలు ఆపడానికి ప్రయత్నించినట్టు. మొత్తంగా అదొక తెలివి తక్కువ డిసిజన్ అని చెప్పవచ్చు. ఇక బాగా తాగిన తర్వాత హ్యాంగ్ ఓవర్ను ఎలా తగ్గించుకోవాలనే విషయానికి వస్తే, దురదృష్టం ఏమిటంటే హ్యాంగ్ ఓవర్ తగ్గించేందుకు ప్రస్తుతం ఎటువంటి మందులు లేవు. మత్తు దిగేదాగా తాగకుండా విరామం ఇవ్వడమే ఉత్తమమైన మార్గం. కాలేయం ఒక గంటలో 8 నుంచి 12 గ్రాముల ఆల్కహాల్ను విచ్ఛిన్నం చేయగలదు. హ్యాంగ్ ఓవర్ నుంచి బయటపడాలంటే మరింత ఆల్కహాల్ తాగకుండా ఉండాలి. అతి ముఖ్యంగా రెడ్ వైన్ తీవ్రమైన హ్యాంగ్ ఓవర్కు కారణమవుతుంది. అందులో ఉండే రసాయన పదార్థాలు రక్తనాళాలు కుసించుకుపోయేలా చేస్తుంది, దాంతో తలనొప్పి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఓర్కాతో అలాంటి సమస్యలు కాస్త తక్కువగా ఉంటాయి.
ఎందుకంటే స్వచ్ఛమైన వోడ్కాలో ఆల్కహాల్, నీరు మాత్రమే ఉంటాయి. ఇక ఈ హ్యాంగ్ ఓవర్ను ఎలా తగ్గించుకోవాలంటే పడుకునే ముందు ఒక గ్లాస్ నీళ్లు తాగితే హ్యాంగ్ ఓవర్ కాస్త తగ్గించేందుకు వీలవుతుంది. ఈ ఆల్కహాల్ అనేది పీయూష గ్రంథిని కంట్రోల్ చేస్తుంది, వ్యాసోప్రేసిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. సాధారణంగా ఈ హార్మోన్ మూత్ర ఉత్పత్తిని నియంత్రిస్తుంది. అప్పుడు మీరు తాగే నీళ్ల కంటే ఎక్కువ నీరు శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అది డీహైడ్రేషన్కు దారితీస్తుంది. రక్తంలో నీరు తగ్గడం వల్ల తలనొప్పి అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. సో గాయస్, విన్నారు కదా, మొత్తంగా మీరు ఆల్కహాల్ని అధిక శాతం తీసుకుంటే మీ శరీరంలో ఇటువంటి చర్యలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆల్కహాల్ని లిమిట్లో తాగడం లేదా కంప్లీట్గా దూరంగా ఉండడం మంచిది. సో గాయస్, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందన్న విషయాన్ని కింద కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్. హాయ్, దిస్ ఇస్ రాహుల్ విజయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్ డాట్ కామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్. సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్. హై ఎవరీవన్, దిస్ ఇస్ యశ్వంత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్.